Hello everyone, welcome back to Shine India RK tutorial. Nenu mi RK sir. Friends, ee roju manamu daily current affairs lo bhaganga 14 October 2020 ki sambandhinchina current affairs ni chudabothunnamu. Chaala ante chaala important questions aithe indulo manamu cover cheddam friends, okay na? So prati roju kramam tappakunda 8 nunchi 9 గంటల మధ్యలో current affairs aithe update chestanu friends. So kramam tappakunda chudandi. First time చూస్తున్నటువంటి వారు రెగ్యులర్ గా ఫాలో అవ్వాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ప్రతి రోజు నోటిఫికేషన్ మీ మొబైల్ కి వస్తుంది, ఓకేనా? అంతే కాకుండా ప్రతి రోజు ఆన్లైన్ ఎగ్జామ్ రాయండి, PDF ఫైల్ కూడా డౌన్లోడ్ చేసుకోండి ఉచితంగా, ఓకేనా? క్వశ్చన్ నంబర్ 1, హమ్ హై టీమ్ భారత్ పే జో దేశ్ కే హర్ దుకాందార్ కే సాత్ హై కడే అనేటువంటి సందేశంతో 11 మంది క్రికెటర్లతో టీవీ ప్రచారాన్ని ప్రారంభించిన ప్రముఖ డిజిటల్ पे संस्था पेरेंटी डिजिटल पे संस्था आंसर ऑप्शन सी भारत पे विवराल चुदां क्लियर गा अर्थमवुतुंदी 11 మంది క్రికెట్ తారలతో బ్రాండ్ అంబాసిడర్లుగా టీం భారత్ పే నటించినటువంటి హై ఇంపాక్ట్ టీవీ ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లుగా భారత్ పే ప్రకటించింది. ఈ యొక్క టీవీ సిరీస్ ను ఎస్ ఎస్ బాలీవుడ్ డైరెక్టర్ पुनीत मल्होत्रा दर्शकत्वमु वहिंचारू. मरियु हम है टीम भारत पे जो देश के हर दुकानदार के साथ है कड़े అనేటువంటి సందేశాన్ని తెలియజేస్తున్నారు. మరి జట్టులో ఎవరెవరు ఉన్నారు? రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, మహ్మద్ షమి, రవీంద్ర జడేజా, సురేష్ రైనా, శ్రేయస్ అయ్యర్, పృథ్వీ షా, సంజు శాంసన్, యుజేంద్ర చహల్ మరియు శుభ్మన్ గిల్ అనేటువంటి ప్రముఖులు 11 మంది అయితే ఇందులో ఉన్నారు. సో మరి స్టాటిక్ జీకే అబౌట్ భారత్ పే చూద్దాము. ఏర్పాటు 2013లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధాన కార్యాలయము ముంబై. సో దీని యొక్క పేరెంట్ ఆర్గనైజేషన్ మాతృ సంస్థ ఏంటి అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఓకేనా? సో నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా దీనికి విశ్వమోహన్ మహాపాత్ర, ఓకే. క్వశ్చన్ నెంబర్ 2, కేంద్ర మంత్రి డాక్టర్ బాలా సాహెబ్ వికే పాటిల్ ఆత్మకథను ఇటీవల ఎవరు విడుదల చేయడం జరిగింది? సో ఎవరు ఫ్రెండ్స్? బాలా సాహెబ్ వికే పాటిల్ ఆత్మకథ. సో ఎవరు రిలీజ్ చేశారు? ఆప్షన్ ఏ, నరేంద్ర మోదీ గారు, ఓకేనా? వివరాలు చూద్దాం. కేంద్ర మాజీ మంత్రి అయినటువంటి డాక్టర్ బాలా సాహెబ్ వికే పాటిల్ ఆత్మకథను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ గారు విడుదల చేయడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు. సో డాక్టర్ అతను 84 సంవత్సరాల వయసులో 2016లో మరణించడం జరిగింది, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ నివేదిక ప్రకారము అంతర్జాతీయ ద్రవ్యనిధి భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ఎంత శాతంగా అంచనా వేయడము జరిగింది? సరైన సమాధానం ఆప్షన్ సి 10.3%. ఎంత ఫ్రెండ్స్? 10.3%. వివరాలు చూద్దాం. వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ నివేదిక ప్రకారము అంతర్జాతీయ ద్రవ్యనిధి 2020-2021లో భారత ఆర్థిక వ్యవస్థ యొక్క వృద్ధి శాతము 10.3%గా కుదించగలదని అంచనా వేసింది. COVID-19 కేసుల పెరుగుదల కారణంగా ఇంతకుముందు 4.5% అంచనా వేసినట్లుగా క్లియర్గా తెలుస్తుంది. మరి స్టాటిక్ జీకే అబౌట్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF గురించి చూద్దాం, చాలా ఇంపార్టెంట్ ఇది. సో దీని ఏర్పాటు ఎప్పుడు జరిగింది? 27 డిసెంబర్ 1945. ప్రధాన కార్యాలయము వాషింగ్టన్ DC, అమెరికా. సభ్య దేశాలు 189. మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జీవా. CFO అంటే ముఖ్య ఎకనమిస్ట్, చీఫ్ ఎకనమిస్ట్గా గీతా గోపీనాథ్ గారు ఉన్నారు. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో విలువైన ప్రమాణాలు పాటించడం కోసము వరల్డ్ స్టాండర్డ్ డే ఏ రోజున జరుపుతారు? ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో స్టాండర్డ్స్ పాటించడానికి సో వరల్డ్ స్టాండర్డ్స్ డే ఏ రోజున నిర్వహిస్తారు? సరైన సమాధానం ఏంటి? ఆప్షన్ సి అక్టోబర్ 14వ తారీఖున. వివరాలు చూద్దాం. ప్రపంచ ప్రమాణాల దినోత్సవం లేదా అంతర్జాతీయ ప్రమాణాల దినోత్సవం ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 14న ప్రపంచవ్యాప్తంగా పాటిస్తారు ఫ్రెండ్స్, ఓకేనా? సో వినియోగదారుల యొక్క నియంత్రకాలు మరియు పరిశ్రమలలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రామాణీకరణ అంటే స్టాండర్డ్స్ ఉండే విధంగా సో వీటిని చూసేందుకు ఒక ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికే ఈ రోజును నిర్వహించడం జరుగుతుంది. మరి వరల్డ్ స్టాండర్డ్ డే 2020 థీమ్ ఏంటి అంటే ప్రొటెక్టింగ్ ద ప్లానెట్ విత్ స్టాండర్డ్స్, ప్రమాణాలతో భూగోళాన్ని అంటే ప్రపంచాన్ని మొత్తం కూడా కాపాడడము. ఓకేనా, నాణ్యతకు నాణ్యత లేదా ప్రమాణాలు, ముఖ్యంగా స్టాండర్డ్స్, విలువలు అంటాం కదా అవి. నెక్స్ట్, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో 11,000 మంది రైతులను చేర్చడానికి ఇండియా పోస్టుతో ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్రం ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా సో మరి ఏ రాష్ట్రము? ఆన్సర్ ఆప్షన్ ఏ, గోవా. వివరాలు చూద్దాం. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో 11,000 మంది రైతులను చేర్చడానికి గోవా ప్రభుత్వము ఇండియా పోస్టుతో ఒప్పందం కుదుర్చుకుంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో రైతులను చేర్చుకోవడం భారతదేశంలో ఇదే మొదటి రాష్ట్రం కూడా చెప్పుకోవచ్చు. తద్వారా రైతులకు ప్రయోజనం చేకూర్చడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్, గోవాలోని మొత్తము 255 పోస్ట్ ఆఫీసులు, 300 మంది సిబ్బంది ఈ పథకంలో పాల్గొనున్నారు. ప్రతి సంవత్సరం రైతులు నేరుగా 3 విడతలుగా ₹2,000 ప్రత్యక్ష ప్రయోజన బదిలీని పొందిన ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకము ఆర్థికంగా బలహీనంగా ఉన్న రైతుల కోసము ఉద్దేశించబడినటువంటి పథకము. సో ఇండియా పోస్ట్తో వీరు ఏంటి అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడానికి గల కారణం ఏంటి అంటే, సో ఈ యొక్క అమౌంట్ను నేరుగా రైతులకు చేరే విధంగా చూడడం కోసము దీన్ని సో ఇండియా పోస్ట్తో అయితే కలపడం అయితే జరిగింది. సింపుల్గా చెప్పాలంటే స్టాటిక్ జీకే అబౌట్ PMKSN. ఓకే, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి దీని ఏర్పాటు ఎప్పుడు జరిగింది? 1 ఫిబ్రవరి 2019. ప్రధాన కార్యాలయము న్యూఢిల్లీలో ఉంది ఫ్రెండ్స్. సో మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అనేటువంటి మంత్రిత్వ శాఖ క్రిందికి వస్తుంది ఇది. అధికార ప్రతినిధి వికాస్ అగర్వాల్. బడ్జెట్ కేటాయింపు ఈ సంవత్సరానికి గాను ₹75,000 కోట్ల అయితే కేటాయించడం జరిగింది. సో ఈ యొక్క మినిస్ట్రీకి ఓకేనా ఏర్పాటు చేసినప్పుడే. నెక్స్ట్ వన్, ఏ సంస్థ 75వ వార్షికోత్సవం సందర్భంగా ₹75 స్మారక నాణెము ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ గారు విడుదల చేశారు? ఏ సంస్థ ఇటీవల 75 వసంతోత్సవాలు లేదా సంవత్సరాలు వార్షికోత్సవాలు నిర్వహించుకుంది? ఏంటి మరి అది? ఆప్షన్ బి, FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. వివరాలు చూద్దాం. 2020 అక్టోబర్ 16న FAO అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ యొక్క 75వ వార్షికోత్సవం సందర్భంగా మరియు వ్యవసాయ సంస్థ, ఆహార మరియు వ్యవసాయ సంస్థ FAO, సో దీనితో భారతదేశానికి ఉన్నటువంటి దీర్ఘకాల సంబంధాన్ని గుర్తించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గారు సో ₹75 స్మారక నాణెము విడుదల చేయనున్నట్లుగా తెలుస్తుంది. సో స్టాటిక్ జీకే అబౌట్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ దీని ఏర్పాటు ఎప్పుడు జరిగింది మరి? సో 16 అక్టోబర్ 1945. ప్రధాన కార్యాలయము రోమ్, ఇటలీలో ఉంది. డైరెక్టర్ జనరల్ క్యూ డోంగ్యూ అనేటువంటి వ్యక్తి డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కేంద్ర ఆహార ప్రాసెసింగ్ మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ కిసాన్ రైళ్ల ద్వారా పండ్లు, కూరగాయల రవాణాపై ఎంత శాతం రాయితీని నిర్ణయించడం జరిగింది? ఓకేనా, కిసాన్ రైళ్లు దేనికోసం ప్రత్యేకంగా కేటాయించారంటే రైతుల వద్ద నుంచి పండ్లు, కూరగాయలు ఓకేనా సో వాటన్నిటిని కూడా రవాణా చేయడానికి ఉద్దేశించబడిందే కిసాన్ రైళ్లు. సో మరి ఎంత శాతము రాయితీ వీరికి ఇవ్వనున్నారు అని చూసినట్లయితే ఆప్షన్ బి 50%. ఓకే, 50%. వివరాలు చూద్దాం. కిసాన్ రైల్ ద్వారా పండ్లు, కూరగాయలు వాటి యొక్క రవాణాపై రాయితీని 50% పెంచాలని ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇటీవల నిర్ణయించింది. ఓకేనా, ముఖ్యాంశాలు. ఈ పథకాన్ని నిర్వహించడానికి మంత్రిత్వ శాఖ ప్రారంభంలో ₹10 కోట్ల అందిస్తుంది. ఈ డబ్బును దక్షిణ మధ్య రైల్వేలో జమ చేయడాన్ని ఇక్కడ మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, గిరిజనుల సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా ఛత్తీస్గఢ్ MFP ఫెడరేషన్ మరియు IIT కాన్పూర్ సహకారంతో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించిన చొరవ పేరు ఏంటి? సో సరైన సమాధానం ఆప్షన్ ఏ, టెక్ ఫర్ ట్రైబ్స్ అనేటువంటి చొరవను ప్రారంభించడం జరిగింది. వివరాలు చూద్దాం. 2020 సెప్టెంబర్ 13న ఛత్తీస్గఢ్ MFP ఫెడరేషన్ మరియు IIT కాన్పూర్ సహకారంతో సో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ట్రైఫెడ్ చే టెక్ ఫర్ ట్రైబ్స్ అనేటువంటి ఒక చొరవను ప్రారంభించింది. ఎందుకోసం మరి, ఎందుకు ప్రారంభించింది చొరవనని చూసినట్లయితే సో ఎందుకోసం ప్రారంభించింది అని చూసినట్లయితే ఇక్కడ చూద్దాము, క్లియర్గా ఇచ్చారు. సో ESDP ఆధ్వర్యంలో మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ సహకారంతో ట్రైఫెడ్ టెక్ టెక్ ట్రై ఫర్ ట్రైబ్స్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ప్రయత్నము గిరిజనుల సమగ్రాభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకోవడం అయితే ఇక్కడ చూడవచ్చు. ఓకేనా? సో ఇది వ్యవస్థాపక అభివృద్ధి, మృదువైన నైపుణ్యాల ఐటీ మరియు వ్యాపార అభివృద్ధిపై దృష్టి పెడుతూ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాం. చైనా పాకిస్తాన్ సరిహద్దుల వ్యూహాత్మక ప్రాంతాల్లో మొత్తము 44 నూతన వంతెనలను ఇటీవల ఎవరు ప్రారంభించడం జరిగింది. చైనాకి మరియు పాకిస్తాన్కి సరిహద్దుగా ఉండేటువంటి ప్రాంతాల్లో మొత్తం కూడా సో 44 నూతన వంతెనలు నిర్మించారు. అయితే వాటిని ఎవరు ప్రారంభించారు అంటే ఆప్షన్ డి రాజ్నాథ్ సింగ్. వివరాలు చూద్దాం. లద్దాఖ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్లోని వ్యూహాత్మక ప్రాంతాల్లో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నిర్మించినటువంటి 44 నూతన వంతెనలను ప్రారంభించడం జరిగింది లేదా ప్రారంభమయ్యాయి. సో అక్టోబర్ 12న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆన్లైన్ విధానం ద్వారా ఈ 44 వారధులను ప్రారంభించినట్లుగా తెలుస్తుంది. అనంతరము అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో నిర్మించిన 450 మీటర్ల సొరంగ మార్గము నెచీవు టర్నెల్ నిర్మాణానికి ఆయన ఆన్లైన్ ద్వారా శంకుస్థాపన కూడా చేశారు. సో నూతన బ్రిడ్జ్లతో ఆయా వ్యూహాత్మక ప్రాంతాలకు మన సైనికుల రాకపోకలు మరియు సౌలభ్యము కుదురుతుందని అధికారిక వర్గాలు తెలియచేయడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఇలాంటి రవాణా సౌకర్యాలు లేకనే మనము 1962లో చైనాతో జరిగినటువంటి యుద్ధంలో తీవ్రంగా నష్టపోవడం అయితే జరిగింది. దానికి మెయిన్ రీజన్ సరి అయిన రవాణా సౌకర్యాలు లేకపోవడము. ఓకేనా? సో వాటిపైన అయితే ఎక్కువ శ్రద్ధ చూపించడం అయితే జరుగుతుంది ఇటీవల కాలంలో. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలికి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలికి ఇటీవల తిరిగి ఎన్నికైన దేశము ఏది? సరైన సమాధానము ఆప్షన్ ఏ, పాకిస్తాన్. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇక్కడ ఫోటో డిసపియర్ అయిందని ఏమనుకోవద్దు. సో ఎందుకంటే పవర్ కట్ అయితే జరిగింది, ఫుల్ వర్షం అయితే పడుతుంది ఫ్రెండ్స్, సో గమనించాలి. సో వివరాలు చూద్దాం ఫ్రెండ్స్. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలికి, ఓకేనా, యుఎన్హెచ్ఆర్సి పాకిస్తాన్ తిరిగి ఎన్నిక కావడం జరిగింది. సో సభ్య దేశాల ఓట్ల ఆధారంగా దీన్ని ఎంపిక చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? సో యుఎన్ జనరల్ అసెంబ్లీ సభ్యుడి 193 ఓట్లలో ఇది 169 ఓట్లు సాధించడం అయితే జరిగింది. ముఖ్యాంశాలు, ఆసియా పసిఫిక్ ప్రాంతానికి చెందిన 5 సభ్యులలో పాకిస్తాన్ అత్యధిక ఓట్లు సాధించింది. న్యూయార్క్లో జరిగిన ఎన్నికల్లో 5 మంది అభ్యర్థులు 4 సీట్ల కోసము ప్రయత్నిస్తున్నట్లుగా మనకైతే క్లియర్గా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ప్రముఖ ఊబర్ వాహనాల సంస్థ డిజిటల్ చెల్లింపుల కోసం ఏ డిజిటల్ చెల్లింపుల సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది భారతదేశంలో? సరైన సమాధానం ఆప్షన్ సి, అమెజాన్ పే. ఓకే, అమెజాన్ పే. వివరాలు చూద్దాం. ఆన్లైన్ చెల్లింపు ప్రాసెసింగ్ సేవల సంస్థ అమెజాన్ పే, వాహనాల సేవలు అందించే టెక్నాలజీ సంస్థ ఉబెర్ భారతదేశంలో డిజిటల్ చెల్లింపులను పెంచడానికి భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ భాగస్వామ్యము అమెజాన్ పేను ఉబెర్ అనువర్తనంలో చెల్లింపు ఎంపికగా అనుసంధానిస్తుంది. అంటే ఉబెర్ క్యాబ్స్ ఉంటాయి కదా, అందులో ప్రయాణించేటప్పుడు సో పేమెంట్ ఆప్షన్ అప్పుడు ఈ యొక్క అమెజాన్ పేని ఉపయోగించే విధంగా అయితే సో ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఆసియా పసిఫిక్ గ్రూప్ ఇటీవల తన మెరుగైన ఫాలో అప్ జాబితాలో ఏ దేశాన్ని నిలిపింది? సరైన సమాధానం ఆప్షన్ సి, పాకిస్తాన్. వివరాలు చూద్దాం. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఆసియా పసిఫిక్ గ్రూప్ పాకిస్తాన్ను తన మెరుగైన ఫాలో అప్ జాబితాలో ఉంచింది. ఈ సంస్థ పాకిస్తాన్ స్థితిని రెగ్యులర్ ఫాలో అప్ నుండి మెరుగైన ఫాలో అప్కి తగ్గించింది. మెరుగైన ఫాలో అప్ స్థితి అంటే దేశం ఆర్థిక చర్య టాస్క్ ఫోర్స్కు అనుగుణంగా ఉన్నట్లు నెలవారీ నివేదికలను ఎప్పటికప్పుడు కూడా అందించాలి. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాం. వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అంచనాల ప్రకారము భారత జీడిపిని ఈ ఏడాది దాటనున్న దేశం ఏది? మన భారత జీడిపిని దాటనున్న దేశము, మన దాయాది పక్కన ఉన్నటువంటి దేశం ఏది మరి? ఆన్సర్ ఆప్షన్ ఏ, బంగ్లాదేశ్ ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇది కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం అయినప్పటికీ కూడా సో ఎగ్జాక్ట్లీ కరెక్ట్. వివరాలు చూద్దాం. తలసరి స్థూల జాతీయోత్పత్తి పరంగా ఈ ఏడాది భారత్ను బంగ్లాదేశ్ దాటనుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ షాకింగ్ వివరాలు వెల్లడించింది. ఓకేనా? తలసరి Stula Jatiotpatti and per capita income and Tartini. Okay, na per capita income. So then that and Natluga Vuralu, shocking Vuralit Viladinchini. E Ardika Samanchramlo GDP 10.3% Kuchinchukuponundani Telpindi. World Economic Outlook Perto Mangalavaramu IMF ఈ నివేదికను విడుదల చేసింది 2021 మార్చి 31 తో ముగియన్న ఆర్థిక సంవత్సరానికి భారత తలసరి స్థూల జాతీయోత్పత్తి అంటే జీడీపీ 10.3% కి తగ్గి $1870 డాలర్లకు చేరుకొనుందని ఐఎంఎఫ్ తన నివేదికలో వెల్లడించింది ఇదే సమయంలో బంగ్లాదేశ్ తలసరి జీడీపీ వచ్చేసి $1888 డాలర్లకు పెరుగుతుందని ఆ నివేదిక పేర్కొనడము ఇక్కడ గమనించదగ్గ విషయము నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల మరణించిన ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి పద్మశ్రీ డాక్టర్ శోభా నాయుడు గారి స్వస్థలం ఏది ఆన్సర్ ఆప్షన్ సి విశాఖపట్నము వివరాలు చూద్దాం ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి పద్మశ్రీ డాక్టర్ శోభా నాయుడు గారు 64 సంవత్సరాల వయసులో కన్నుమూశారు అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మంగళవారం అర్ధరాత్రి 1:40 నిమిషాలకి తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు So, ఆమె కొంతకాలంగా న్యూరోలాజికల్ సమస్యతో చికిత్స పొందుతున్నారు విశాఖ జిల్లా అనకాపల్లిలో 1965లో శోభా నాయుడు గారు జన్మించారు 12 ఏళ్ల వయసులో కూచిపూడిలో ఆరంగేటం చేశారు వెంపటి చిన్న సత్యం వద్ద శిశురాలుగా చేరారు సత్యభామ పద్మావతి పాత్రల్లో రాణించారు హైదరాబాద్ కూచిపూడి ఆర్ట్స్ అకాడమీకి ఆమె ప్రిన్సిపల్ గా కూడా పనిచేశారు కూచిపూడి నృత్యంలో వందలాది మందికి శిక్షణ ఇచ్చినటువంటి అనుభవం కూడా ఆమెకి కలదు నెక్స్ట్ వన్ IIFL Wealth Hurun India 40 under Self-Made Rich List 2020 పేరుతో రూపొందించిన ఈ జాబితాలో 15వ స్థానం పొందిన శ్రీ హర్ష మేజేటిది ఏ రాష్ట్రము సరైన సమాధానం ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్ వివరాలు చూద్దాం 4 పదుల వయస్సులోనే ఓకేనా 4 పదుల వయస్సు లోపే అంటే 40 సంవత్సరాల వయసు లోపే సొంతంగా ఎదిగి వ్యాపార రంగంలో సమున్నత విజయాలు సాధించి సంపన్నులుగా మారిన భారతీయ యువ వ్యాపారవేత్తల జాబితాను IIFL Wealth Hurun India వెల్లడించింది IIFL Wealth Hurun India 40 అండర్ సెల్ఫ్ మేడ్ రిచ్ లిస్ట్ 2020 పేరుతో రూపొందించిన ఈ జాబితాలో విజయవాడకు చెందిన శ్రీ హర్ష మేజేటి 1400 కోట్ల సంపదతో 15వ స్థానంలో నిలిచారు సో బుందేల్ టెక్నాలజీస్ అనేటువంటి సంస్థ సహ వ్యవస్థాపకుడే శ్రీ హర్ష Food delivery app అయినటువంటి స్విగ్గీ మాతృ సంస్థ బుందేల్ టెక్నాలజీస్ స్విగ్గీకి టన్సెంట్ హోల్డింగ్స్ నాస్పేర్స్ లిమిటెడ్ డిఎస్సి గ్లోబల్ వంటి సంస్థలు పెట్టుబడి సమకూర్చిన విషయం కూడా తెలిసింది సో ఫ్రెండ్స్ ఇంతటితో మెయిన్ క్వశ్చన్ కంప్లీట్ చేసాము అడిషనల్ బిట్స్ కూడా ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్ ఓకేనా క్వశ్చన్ నెంబర్ 1 బొంగో సాగర్ భారతదేశానికి మరియు విదేశానికి మధ్య సైనిక వ్యాయామము ఆన్సర్ ఆప్షన్ సి బంగ్లాదేశ్ భారతదేశంలోని ఏ భూగోళ అబ్జర్వేటరీ 5 ఏళ్ల మ్యాపింగ్ స్టార్స్ను పూర్తి చేసింది ఆన్సర్ ఆప్షన్ ఏ ఆస్ట్రోసాట్ నెక్స్ట్ వన్ ప్రభుత్వ భూములను పర్యవేక్షించడానికి అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానము మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించడానికి ఏ రాష్ట్రము బ్లూ ఈస్ట్ను ప్రారంభించింది ఆన్సర్ ఆప్షన్ 2 ఒడిషా నెక్స్ట్ వన్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో వీనస్ మిషన్ను ఏ సంవత్సరానికి ప్రారంభించబోతుంది ఆన్సర్ ఆప్షన్ సి 2025లో నెక్స్ట్ వన్ UNDP స్పెషల్ హ్యుమానిటేరియన్ యాక్షన్ అవార్డును ప్రదానం చేసిన భారతీయ నటుడు ఎవరు అంటే ఎవరికి ప్రదానం చేశారు సింపుల్ ఆన్సర్ ఆప్షన్ సి సోను సుద్ భారతదేశము ఏ దేశంతో గ్రీన్ స్ట్రాటజీస్ పార్ట్నర్షిప్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది ఆన్సర్ ఆప్షన్ సి డెన్మార్క్ నెక్స్ట్ వన్ ఇటీవల వార్తల్లో ఉన్న నారాయణపూర్ ఆనకట్ట ఏ నదిపై నిర్మించబడింది ఆన్సర్ ఆప్షన్ 1 కృష్ణ పర్యాటకులను ఆకర్షించడానికి ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతము ఇంతజార్ ఆప్కా సోషల్ మీడియా ప్రచారాన్ని ప్రారంభించింది ఏ రాష్ట్రం మరిది ఆప్షన్ 1 మధ్యప్రదేశ్ నెక్స్ట్ వన్ ఇటీవల తిరిగి ప్రారంభించిన గూగుల్ ప్లస్ యొక్క రీబ్రాండెడ్ పేరేంటి ఆప్షన్ 1 గూగుల్ కరెంట్స్ నెక్స్ట్ వన్ ఒడిశా పరీక్షా పరిధి నుండి పరీక్షించిన అణు సామర్థ్యం గల హైపర్సోనిక్ క్షిపణి పేరేంటి ఆన్సర్ ఆప్షన్ బి ఏంటది శౌర్య ఓకే శౌర్య సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చిన వాళ్ళందరూ కూడా ఒక చిన్న లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అయితే తెలియచేయండి అంతేకాకుండా ఫస్ట్ టైం చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సో ప్రతిరోజు notification పొందాలనుకుంటే పక్కన bell icon activate చేయగానే all అనే ఆప్షన్ వస్తుంది దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఓన్లీ కరెంట్ అఫైర్స్ కాదు ఫ్రెండ్స్ మన ఛానల్లో అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే క్లాసెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి సో అన్ని కూడా ప్లేలిస్ట్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ప్రతి రోజు కూడా డైలీ ఏంటి జాబ్ నోటిఫికేషన్స్ కూడా అప్ కమింగ్ జాబ్ నోటిఫికేషన్స్ కూడా తెలంగాణ Andhra Pradesh rendu separate ga aithe andichedam jarugutundi friends telangana channel kuda link kuda description lo ichchanu so interest unnavaru so subscribe kavochu okay lechakunda quick review chuddam hum hai team bharat pe jo desh ke har dukandar ke sath hai kade anetuvanti sandesham tho 11 mandi cricketerlato tv pracharanni prarambhinchina pramuka digital pay samstha answer option C bharat pe next one chuddam kendra mantri doctor కేంద్ర మాజీ మంత్రి అయినటువంటి డాక్టర్ బాల సాహెబ్ వికే పాటిల్ ఆత్మకథను ఇటీవల ఎవరు విడుదల చేయడం అయితే జరిగింది ఆన్సర్ ఆప్షన్ నరేంద్ర మోదీ గారు ప్రధాని నెక్స్ట్ వన్ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ నివేదిక ప్రకారం అంతర్జాతీయ ద్రవ్యనిధి భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ఎంతగా అంచనా వేశారు ఆన్సర్ ఆప్షన్ సి 10.3% నెక్స్ట్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో విలువైన ప్రమాణాలు పాటించడం కోసము వరల్డ్ స్టాండర్డ్ డే ఏ రోజున జరుపుతారు ఆన్సర్ ఆప్షన్ సి అక్టోబర్ 14 నెక్స్ట్ వన్ చూద్దాం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో 11,000 మంది రైతులను చేర్చుకోవడానికి ఇండియా పోస్ట్తో ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్రము ఆప్షన్ ఏ గోవా నెక్స్ట్ వన్ చూద్దాం ఏ సంస్థ 75వ వార్షికోత్సవం సందర్భంగా 75 రూపాయల స్మారక నాణెం మోదీ ఇటీవల విడుదల చేశారు ఏ సంస్థ యొక్క 75 సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా చూసినట్లయితే ఆప్షన్ బి FAO ఏంటి ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ నెక్స్ట్ వన్ చూద్దాం కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ కిసాన్ రైళ్ల ద్వారా పండ్లు కూరగాయల రవాణాపై ఎంత శాతం రాయితీని నిర్ణయించారు ఆన్సర్ ఆప్షన్ బి 50%. నెక్స్ట్ వన్ గిరిజనుల సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా ఛత్తీస్గఢ్ MFP ఫెడరేషన్ మరియు ఐఐటి కాన్పూర్ సహకారంతో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించిన చొరవ పేరేంటి ఆన్సర్ ఆప్షన్ ఏ టెక్ ఫర్ ట్రైబ్స్. నెక్స్ట్ వన్ చూద్దాం చైనా పాకిస్తాన్ సరిహద్దుల వ్యూహాత్మక ప్రాంతాల్లో మొత్తము 44 నూతన వంతెనలను ఎవరు ప్రారంభించారు ఆప్షన్ బి రాజ్నాథ్ సింగ్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలికి ఇటీవల తిరిగి ఎన్నికైన దేశం ఏది ఆప్షన్ ఏ పాకిస్తాన్. నెక్స్ట్ వన్ ప్రముఖ ఉబర్ వాహనాల సంస్థ డిజిటల్ చెల్లింపుల కోసము ఏ డిజిటల్ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది భారతదేశంలో ఆన్సర్ ఆప్షన్ సి అమెజాన్ పే. నెక్స్ట్ వన్ చూద్దాం ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఆసియా పసిఫిక్ గ్రూప్ ఇటీవల తన మెరుగైన ఫాలో అప్ జాబితాలో ఏ దేశాన్ని నిలిపింది ఆన్సర్ ఆప్షన్ సి పాకిస్తాన్. నెక్స్ట్ వన్ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అంచనాల ప్రకారము భారత తలసరి జీడిపిని ఈ ఏడాది దాటనున్న దేశం ఏది అంటే భారతదేశాన్ని దాటి ముందుకు పోనున్నటువంటి దేశం ఏది అంటే ఆప్షన్ ఏ బంగ్లాదేశ్. నెక్స్ట్ ఇటీవల మరణించిన ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి పద్మశ్రీ డాక్టర్ శోభా నాయుడు స్వస్థలం ఏది ఆన్సర్ ఆప్షన్ సి విశాఖ. నెక్స్ట్ వన్ చూద్దాం IIFL వెల్త్ హురూన్ ఇండియా 40 అండ్ సెల్ఫ్ మేడ్ రిచ్ లిస్ట్ 2020 పేరుతో రూపొందించిన ఈ జాబితాలో 15వ స్థానం పొందిన శ్రీ హర్ష మాజేటిది ఏ రాష్ట్రము ఆన్సర్ ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. అడిషనల్ క్వశ్చన్స్ బొంగో సాగర్ భారతదేశానికి మరియు ఏ దేశానికి మధ్య సైనిక విన్యాసము లేదా వ్యాయామము ఆప్షన్ సి బంగ్లాదేశ్. భారతదేశంలోని ఏ ఖగోళ అబ్జర్వేటరీ 5 ఏళ్ల మ్యాపింగ్ స్టార్స్ను పూర్తి చేసింది ఆప్షన్ ఏ ఆస్ట్రోసాట్ ఏంటి ఫ్రెండ్స్ ఆస్ట్రోసాట్. నెక్స్ట్ వన్ ప్రభుత్వ భూములను పర్యవేక్షించడానికి అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానము మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించడానికి ఏ రాష్ట్రము బ్లూ ఈస్ట్ను ప్రారంభించింది ఆన్సర్ ఆప్షన్ 2 ఒడిషా. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వీనస్ మిషన్ను ఏ సంవత్సరానికి ప్రారంభించబోతుంది ఆప్షన్ సి 2025 నాటికి. నెక్స్ట్ వన్ UNDPకి SDG స్పెషల్ హ్యుమానిటేరియన్ యాక్షన్ అవార్డును ప్రదానం చేసిన భారతీయ నటుడు ఎవరు అంటే ఆప్షన్ సి సోను సుద్ ఓకేనా సోను సూద్. నెక్స్ట్ వన్ చూద్దాం భారతదేశము ఇటీవల ఏ దేశంతో గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది ఆప్షన్ సి డెన్మార్క్. నెక్స్ట్ వన్ ఇటీవల వార్తల్లో ఉన్న నారాయణ పురాణ కట్ట ఏ నదిపై నిర్మించబడింది అంటే ఆప్షన్ 1 కృష్ణ. పర్యాటకులను ఆకర్షించడానికి ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతము ఇంతజార్ ఆప్ఖా సోషల్ మీడియా ప్రచారాన్ని ప్రారంభించింది. ఆప్షన్ 1 మధ్యప్రదేశ్. ఇటీవల తిరిగి ప్రారంభించిన గూగుల్ ప్లస్ యొక్క రీబ్రాండెడ్ పేరేంటి అంటే ఆప్షన్ 1 గూగుల్ కరెంట్స్. నెక్స్ట్ వన్ ఒడిశా పరీక్షా పరిధి నుంచి పరీక్షించిన అణు సామర్థ్యం గల హైపర్సోనిక్ క్షిపణి పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ బి శౌర్య. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ కూడా ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, ఓకేనా? సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మన గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. టెలిగ్రామ్ గ్రూప్స్ ఉన్నాయి, సో 2 ఉన్నాయి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్. ఎందులో అయినా మీరు ఇష్టం ఎందులో అయినా జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ప్రతిరోజు ఆన్లైన్ క్లాసెస్, జాబ్ నోటిఫికేషన్స్, అప్కమింగ్ జాబ్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది, ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యూర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.